వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను దీపావళి రోజున ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను ఏంటని అంతా కూడా మీకు చూపించబోతున్నాను. అలాగే ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసినవి ముందుగా వస్తాయి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా లేకపోతే ఇలాంటివి కావాలనైనా ఉంటే కనుక కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి, అవి చేయడానికి ట్రై చేస్తాను షూర్గా. అలాగే ముందుగా దీపావళి రోజున నేను ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ప్రైస్లో చేసేసుకోవచ్చు. అలాగే మనము ఓన్లీ దీపావళికి చేసుకోవాలని ఏం లేదండి, మనకి స్పెషల్ డేస్ ఏమో ఉంటాయో అప్పుడు చేసుకోవచ్చు. అలాగే నేను ఇంట్లో పులిహోర చాలా సింపుల్గా చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలని కూడా పొడిపొల్లాడుతూ మంచి టేస్ట్ రావాలంటే చిట్కాలు పాటించాలో చూపిస్తున్నాను. ముందుగా డెకరేషన్ చూసేద్దాము. ఇలా బౌల్ మీ ఇష్టం, ఏ బౌల్ అయినా తీసుకోవచ్చండి. ఇలా రిచ్గా ఉన్నది లేకపోతే ఇత్తడి బౌలే కావాలని ఏమీ లేదు. మనం తీసుకున్న దాన్ని బట్టి, మనం డెకరేట్ చేసే దాన్ని బట్టి లుక్ వచ్చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చామంతి పూలు వేసేసుకున్నాను. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరు మనల్ని అనేది చెప్పండి, మన ఇష్టం ఉన్నట్టుగా మనం రెడీ చేసుకుందాం. మన సాటిస్ఫాక్షన్ గురించే మనం రెడీ అవుతాం, తప్పించి ఎవరి గురించో కాదు కదండి. చూడండి, నేను ఇంటి ముందున్న గన్నేరు పూలతో ఈ విధంగా పింక్ కలర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని మీ దగ్గర ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు ఆకులు కానీ, లేదంటే ఇంటి ముందు ఇలా చిన్న చిన్న ఆకులు ఉన్న చెట్టు ఏది ఉన్నా కూడా ఆకులు మొత్తం రుబ్బేసేసి మొత్తం అంతా ఇలా చిన్నగా తీసేసుకొని చుట్టూ ఇలా రౌండ్గా వేసుకున్నాను. అంటే మనకి గ్రీన్ కలర్ రావడం వల్ల లుక్ అనేది బాగా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర బయటకు వెళ్ళి మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాను పువ్వులు అంటే కనుక అది కూడా మీ ఇష్టం. నేను చాలా తక్కువ ప్రైస్లో చేసేసానని చూపిస్తున్నాను. ఇలా నేను ఒక చామంతి పూలు ఒకటే కొన్నాను. ఇలా చామంతి పూలను కూడా రెబ్బలుగా తీసేసుకొని వేసేసుకున్నాను. కావాలంటే మీరు ఇలాంటి ఆకులు లేకపోతే మార్కెట్లో కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో కూడా మనకి పూల మధ్యలలో ఆకులు కడుతూ ఉంటారు కదా, అవి కూడా కేజీ వచ్చి ఒక 30-40 రూపీస్ ఉంటాయండి. కానీ చాలా వస్తాయి ఆకులు, అవైన కూడా వేసుకోవచ్చు. ఇలా చామంతి పూల రెక్కలన్నీ తీసేసి ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత గన్నేరు పూలలోనే ఇంకో కలర్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ ఇంటి ముందే దొరికాయండి, మా ఇంటి ముందు చెట్లకి నేను తీసుకున్నాను. పక్కన చుట్టుపక్కల వాళ్ళే ఉంటాయి కూడా, అవి కూడా కొన్ని తీసుకొచ్చుకున్నాను. చూడండి, ఇలాగా ఎల్లో మిడిల్లో గన్నేరు పువ్వు చిన్న మంచిగా చిన్న చిన్నగా రెడ్ కలర్లో బాగుందని అవి కూడా వేసేసుకున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. మనం ఎక్కడికో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసి అబ్బా మనం అలా చేసుకోలేదని ఫీల్ అవ్వడం అవసరం లేదని ఎవరంటారండి మనల్ని చెప్పండి. మన ఇష్టం ఉన్న చేసుకుంటే మన సాటిస్ఫాక్షన్, అంతే. నేనైతే ఇలా చేసేసుకున్నాను, మీ ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తారని ట్రై చేసి చూడండి. ఇంటి దగ్గర ఏ పూలు ఉన్నా కూడా డెకరేట్ చేయొచ్చండి. మనకి ఎందే కదా పెట్టేది, దేవుడి దగ్గర పెడితే అవి పెట్టద్దు ఇవి పెట్టద్దు అని చెప్పి అంటారు. మన ఇష్టం ఉన్నాయి, మన కలర్ మ్యాచింగ్, మన ఇష్టం. చూడండి, ఈ విధంగా డెకరేట్ చేసేసుకున్నాను. డెకరేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీ దగ్గర ఇలాగ ఏదైనా స్టాండ్, దీపాలు పెట్టే స్టాండ్ ఉంటే స్టాండ్, లేదంటే ఇప్పుడు వాటర్ క్యాండిల్స్ వస్తున్నాయి కదా, అలా వాటర్ క్యాండిల్స్ అయినా వేసుకోవచ్చు. ఓన్లీ దీపావళి రోజు సెలబ్రేషన్ చేసుకోవాలి ఇలా అని ఏం లేదు కదండి, ఏ పండుగ రోజునే చేసుకోవచ్చు. చూడండి, కాకపోతే దీపాలు ఒకటి మనం అన్ని పండుగలు పెట్టము, ఓన్లీ దీపావళికి పెడతాము. దాని బదులు ఇలా మీరు ఆకు ఆవిడాకైనా తీసుకోండి, లేదని మందారాకైనా తీసుకోండి. ఇలా వెడల్పుకి ఏ ఆకు దొరికితే ఆ ఆకు తీసుకొని డెకరేట్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే కనుక ఆకు షేప్లోనే పువ్వులు కూడా వేసేసుకుంటే దానికి ఒక దీపం టైప్లో మనకి లుక్ వస్తుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా నేను దీపాలన్నీ వెలిగించేశాను. నాకు మాత్రం ఇల్లు చాలా అందంగా కనిపించింది. దీపాలని మాత్రం చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నానండి. మిగతా టపాసులు కాల్చడం ఇవన్నీ కూడా ఎక్కువ నేను పెట్టను, చాలా సింపుల్గా అందరూ కాల్చుతారు. దాన్ని స్పెషల్గా చూపించాల్సిన పని ఏముందని నేను అవి ఏం చేయలేదు. కాకపోతే డెకరేషన్ చేసింది కొంచెం ఆడవాళ్ళకి చూడడానికి బాగా అనిపిస్తుంది కదా అని ఇది మాత్రం షేర్ చేశాను. అలాగే పులిహోర అన్నం పొడిపొల్లాడుతూ ఉండాలంటే ముందుగా మేము ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 విజిల్స్ ఇవ్వండి. హైలో పెట్టుకొని 2 విజిల్స్ ఇస్తే పర్ఫెక్ట్గా మనకి మంచి పొడిపొల్లాడుతూ వస్తుందండి రైస్ అనేది. ఒకవేళ మీరు ఓన్లీ పులిహోర కాకపోయినా ఎప్పుడైనా రైస్ వండుకున్నా కూడా ఇది ఫాలో అవ్వండి. మీకు కొత్త బియ్యం తీసుకున్నప్పుడు మెత్తపడుతుంటుంది కదా, అప్పుడు కూడా ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అన్నాన్ని అంతా చల్లారి పెట్టేసుకోవాలి. మంచి చల్లారితే అన్నం కూడా ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది, మంచి పొడిపొల్లాడుతూ ఉంటుందన్నమాట. అంత లోపల మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ అండి, దానికి మించి మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసినా మెత్తపడిపోతుంది, తక్కువ వాటర్ యాడ్ చేస్తే గట్టిగా అయిపోతుంది అన్నమాట. అలా చేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 కప్పు పల్లీలు. మీ ఇష్టం పల్లీలు ఎన్ని యాడ్ చేసుకుంటారు అన్ని యాడ్ చేసుకొని పిల్లలు తినేదాన్ని బట్టి, అలాగే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రుబ్బలు కొంచెం చితక్కొట్టేసి వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల దేని ఫ్లేవర్ దానికి బాగుంటుందండి.
చింతపండులో ఉడికించడం వల్ల పచ్చిమిర్చి అనేది పులుపు తగిలి చాలా బాగుంటుంది. చాలామంది ఆ పచ్చిమిరపకాయలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు పులిహోరలో చాలామంది వెల్లుల్లి రెబ్బలు వేయరండి, ఒకసారి వెల్లుల్లి రెబ్బలు వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పల్లీలు పప్పులు అన్నీ కూడా మంచి వేగిన తర్వాత ఇలా కొన్ని పక్కకి తీసేసుకోండి. మనం చింతపండులో ఇవన్నీ ఉడకడం వల్ల కొంచెం మెత్తబడతాయి అన్నమాట, కొంచెం క్రంచినెస్ కావడానికి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక బత్తాయికాయ ఎంత చింతపండు నానపెట్టేసుకోవాలి, ఒక 10 నిమిషాలు నానపెట్టుకుంటే మనకి ఇలాగ చిక్కడు గుజ్జు తీసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకొని 2 నిమిషాలు ఉడికించేసి తీసేయకూడదండి. పులుపు అనేది మంచిగా మనకి ఎలా ఉంటుందంటే పులపుల్లగా ఉండకుండా అదొక టైప్లో ఉంటుంది, పులిహోర టేస్ట్ రాదు, అలాగే మోషన్స్ కూడా పడతాయి. అందుకని చెప్పి పులిహోర గుజ్జుని మంచిగా ఆయిల్లో దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇంకొంచెం దగ్గర పడితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం చిక్కగా రావాలన్నమాట, ఆ విధంగా వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం ఆల్రెడీ రైస్ని చల్లార పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత పులిహోర గుజ్జుని వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువగా చేసుకున్నా పర్లేదండి, ఎక్కువగా చేసుకొని స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుందని, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే రైస్లోనే అన్నం ఉడికించేటప్పుడే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటారు, అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అన్నం అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పులిహోర ఎప్పుడు ఫస్ట్ కలిపినా కొంచెం ఉప్పు పులుపు అనేది వెంటనే తెలియదండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే దాంట్లో ఇంకా కొంచెం పులుపు కావాలంటే పులుపు యాడ్ చేసుకోవచ్చు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం వేయించిన పల్లీలు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలాగ దేవుడికి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్స్లో కూడా తెలియచేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.